అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ చెప్పింది చేద్దాం. ఈరోజు మన వీడియో ఏంటో చూసేద్దామా? అంతకన్నా ఫస్ట్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లైక్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోండి. ఈరోజు మన వీడియోలో నేను చూపించే ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అండి ఇది, జొన్న పిండితో నేను పునుగులు చేస్తున్నాను. చాలా బాగుంటాయండి, చాలా హెల్దీ రెసిపీ ఇది. మీరు అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. స్నాక్స్ కింద మనము పిల్లలకు కానీ మనకు కానీ చాలా మంచిదండి. జొన్న పిండి అన్నది చాలా మంచిది కదా. ఇప్పుడు నేను ఒక బౌల్లో ఉల్లిపాయలు తరిగానండి. తరిగి పెట్టేసి ఒక కప్పు జొన్న పిండి, ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి అండి, టేస్ట్కి సరిపోయినంత ఉప్పు కారం పచ్చిమిర్చి వేసేసి దానిలో నేను కొంచెం పెరుగు వేసుకున్నాను, కొంచెం జీలకర్ర, కొంచెము చాట్ మసాలా వేసానండి. ఇదంతా ఇలా కలిపేయాలి. ఇలా కలిపేసి మనము కొంచెం వాటర్తో మిగిలిన పిండి అంతా కలిపేసుకోవాలి. మన పునుగులు పిండి ఉంటుంది కదండి, ఆ మెథడ్ వచ్చేదాకా మనము ఇలా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇలా మనం పునుగు వేయటానికి అనుకూలంగా ఉండేట్లు పిండి కలిపేసుకోవాలి. నేను ఆల్రెడీ స్టవ్ మీద ఆయిల్ పెట్టానండి, ఆయిల్ కాగింది. ఇప్పుడు నేను ఈ పునుగులు ఇలా వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు వేసుకోవచ్చండి. మనకి ఇది లోపల స్మూత్గా ఉంటుంది, పైకి క్రిస్పీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది, చాలా హెల్దీ స్నాక్ ఐటమ్ ఇది. మీరందరు కూడా ట్రై చేసి మీరు మీ పిల్లలు తీసుకోండి, చాలా మంచిదండి హెల్త్కి. జొన్న పిండితో ఎన్నో ఐటమ్స్ ఉంటాయి, ఆరోగ్యానికి చాలా మంచిది కదా. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. చూసారు కదా, ఇలా వేగంగానే మనకి కొంచెం పైకి వచ్చేస్తాయండి, తేలుతాయి. ఇలా వేగాక ఈ కలర్లోకి వచ్చేసాక మనము ఈ పునుగులు తీసేసి ఈ పక్కన ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో పెట్టేశానండి నేను. కొంచెం ఆయిల్ ఏమైనా ఎక్సెస్ ఉంటే మొత్తం కంప్లీట్గా పోతుంది. ఇలా మనకి మనము రెడీ చేసుకున్న పిండి మొత్తం ఈ విధంగా మనము ఇలా పునుగులు వేసేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. దీనికి మనము అన్ని రకాల చట్నీలతో సర్వ్ చేసుకోవచ్చు అండి. మనం రెగ్యులర్గా చేసుకునే అన్ని చట్నీలతో సర్వ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేనైతే ఈ పిల్లలకి ఎక్కువగా టమాటా పచ్చప్పు ఇష్టపడతారు, నేను దాంతో సర్వ్ చేశాను. మామూలు చట్నీతో కూడా చాలా బాగుంటుందండి. ఓకే అండి, నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. పక్కన ఆల్ అన్నది కూడా తప్పనిసరిగా ప్రెస్ చేస్తే రెగ్యులర్గా మన వీడియోలు బ్రేక్ లేకుండా వస్తాయండి. పక్కన గంట సింబల్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. చూసారు కదా, లోపలంతా స్మూత్గా ఉంది, పైకి క్రిస్పీగా ఉంది. ఇలా టమాటా కచప్తో పిల్లలకు సర్వ్ చేశానండి, చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉన్నాయి. హెల్దీ రెసిపీ, అందరూ ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి, నెక్స్ట్ మీ అందరికి ఉపయోగపడే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.